యూట్యూబర్ హర్షసాయి ఉదంతలు నిన్న అకస్మాత్తుగా తన మీద కేసు. వరుసగా ఈ మధ్యన సినీ నటులు లేదా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు, ఒకటి రాజ్ తరుణ్ని తనని మోసం చేశాడంటూ పదేళ్ల నుంచి కాపురం చేస్తున్నాము, ఇప్పుడు తనకి సంబంధం లేదంటున్నాడు, మేమిద్దరం అప్పట్లో పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి ఒక అమ్మాయి లావణ్య రావటం. ఆ కేసు 4 రోజులు హడావిడి నడిచింది. ఆ తర్వాత కేసు అక్కడితో ఆగున్నది, పక్కన నడిచింది. మరొక వైపున జానీ మాస్టర్ ఉదంతం చూసాం. జానీ మాస్టర్ కేసు ఇప్పుడు ప్రస్తుతం ఆయన రిమాండ్ ఏంటి అన్నాడు, అంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు, పోలీస్ రిమాండ్, ఈ కథ నడుస్తుంది. తను 16 ఏళ్లుగా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని తో సంబంధం పెట్టుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగించారని, అయితే అది అత్యాచారం అన్నటువంటి పాయింట్ మీద తను ఓ పక్కన కేసు, వాళ్ళిద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా సినిమా కూడా తీశారు అన్నటువంటి అక్కడ మరొక పాయింట్. తర్వాతనే ఇప్పుడు లైంగిక వేధింపులు, దానికి కారణం వెనకాల కుట్ర ఉందని జానీ మాస్టర్. ఇప్పుడు 3వ ఉదంతం అనుకోవాలి, సినిమా ఇది అంటే ఈ సెలబ్రిటీ ఇమేజ్ ఇంపాక్ట్. ఇది హర్షసాయి ఉదంతం. హర్షసాయి అమ్మాయి కలిసి ఒక ఏదో బిగ్ బాస్ ఫేమ్ అట, ఇద్దరు కలిసి ఒక సినిమా కూడా తీశారట. అయితే తను అత్యాచార ఆరోపణలు చేసింది. విషయం ఏంటి అంటే ఇప్పుడు హర్షసాయి వైపు నుంచి అటువైపు నుంచి ఇద్దరి వాదనలు చూస్తే మెగా అనే పేరుతో ఒక సినిమా తీశారట. ఆ సినిమాకి 2 కోట్ల రూపాయల దాకా అమ్మాయి పెట్టుబడి పెట్టిందట. రైట్స్ కోసం అబ్బాయి పట్టుబడుతున్నాడు, దానికోసం నేను అందుకు అంగీకరించినందుకు గాను నన్ను మత్తుమందిచ్చి లైంగికంగా వినియోగించుకుని అత్యాచారం చేసి ఆ వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నటువంటి అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు. నార్సింగ్ పోలీసులు కేసు కట్టి విచారిస్తున్నాడు. ఇప్పుడు హర్షసాయి పరారీలో ఉన్నాడు. తను ఇప్పుడు తాజాగా తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన వ్యవహార శైలి ఏంటో ప్రజలందరికీ తెలుసు అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటుగా లాయర్తో కలిసి ప్రజల ముందుకు వస్తాను, ఇదంతా ఆర్థికపరమైనటువంటి బ్లాక్మెయిలింగ్ అంటూ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధమని తేలనటువంటి రోజులు అయిపోయినాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళకు అనుగుణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆదిమూలం కేసులు ఎట్లాగే అంతా అత్యాచారం అంటే ఆ వీడియో చూసిన క్షణంలోనే అనుకున్నాం అది అమ్మాయి ఇష్టపూర్వకంగానే అంగీకరించి ఆ తర్వాత తనని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుతుందని. చివరికి హైకోర్టుకి వెళ్ళి అదే ముక్క అయిపోయింది. కేసు విత్డ్రా చేసుకుంటున్నటువంటి తరహాలు ఇప్పుడు ఇవి ఎట్లా ఉంటాయి అనేటటువంటి చూడాల్సి ఉంది.